మరి మా రమేష్ అన్న వాస్తవానికి ఈ మధ్య లేదో కొంతమంది పాప రాజకీయంగా ఎదుర్కోలేను. ఎన్నికల్లో గెలవలేక చేతగానటువంటి వాళ్ళు జొడ్డి దాంట్లో పోయి కేసులు ఇస్తా ఉన్నారు మా రమేష్ అన్న. ఆయన స్వచ్ఛమైన మనిషి, పాపం ఆయనకు పెద్ద ఉద్యోగం, ప్రొఫెసర్ లాంటి ఉద్యోగము, అన్ని జీవితంలో అన్ని ఉన్నటువంటి కుటుంబం, అది అన్ని చూసిన కుటుంబం. కేవలం ఒక సేవ చేయాలి, పదవి లేనాడే తాను ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ఊరూరికి ట్యాంకులు కట్టి నీళ్లు ఇప్పించి సేవ సంస్థ ద్వారా ప్రజా సేవ చేసినటువంటి మనిషి. ఆయనకి పదవి అవసరం, పదవి కోసం పార్టీలు ఆడే మనిషి కాదు, ఇవాళ ప్రజల కోసం. ఈ ప్రాంతంలో మా నాన్న ఉన్నప్పుడు ఎప్పుడో గోదావరి నీళ్లు వస్తాయని పెద్దలు రాజేశ్వరరావు గారు కలలు కన్నారు. ఆ కలలు ఇవాళ నిజమవుతున్నాయని ప్రతిరోజు తప్పించి మా వెంటబడి మీకు గోదావరి నీళ్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేసేటువంటి మనిషి రమేష్ అన్న. అలాంటి మంచి మనిషికి ఇలాంటి చిలికి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలతోని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా రమేష్ అన్న సేవలు ఈ ప్రాంతానికి అవసరం. మీరు తప్పకుండా కొనసాగాల్సిందే, మీరు ఈ ప్రాంతంలో పనిచేయాల్సిందే. సరే, గిట్టని వాళ్ళు, వెదుకొనలేనటువంటి వాళ్ళు, ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో నిలబడినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప అది ధైర్యంగా నిలబడేటువంటి వాళ్ళు, వెనుక దొడ్డిదారులు వచ్చేటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం తప్ప ఇది ఇంకో ప్రయత్నం కాదు.